హాయ్, వెల్కమ్ టు ఆలా మీడియా. సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలో రాబోతోంది. మైథలాజికల్ నేపథ్యంలో శకుంతల దుష్యంతుల ప్రేమ కథ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఆభరణాల పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. ఫారెస్ట్ లో జరిగే లవ్ స్టోరీనే కాదు, దుష్యంతుడి రాజ్మహల్ లో దేవతలు రాజుల పాత్రలకు భారీగా నగలు వాడాల్సి ఉంటుంది. అయితే ఈ చిత్రం కోసం వాడిన నగల విలువ తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. తాజాగా దర్శకుడు గుణశేఖర్ ఆ విషయాన్ని రివీల్ చేశాడు. ఈ సినిమాలో కేజీలు బంగారు ఆభరణాలు వాడినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 14 కోట్లు ఉంటుందంట. ఈ చిత్రంలో జ్యువెలరీ ఎలా అనుకున్నప్పుడు నీలిమ వసుంధరా జ్యువెలరీ వారితో మాట్లాడి సెట్ చేశారట. వాళ్ళు 6-7 నెలల పాటు దీనిపై కూర్చుని దాదాపు 14 కేజీల బంగారం వాడి శకుంతల ఆభరణాలు డిజైన్ చేశారట. అయితే ఇందులో అన్ని నిజమైన బంగారం వజ్రాలను వాడినట్టు చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీర సూరకన్న చిత్రంలో వాళ్ళు ధరించిన నిజమైన బంగారు ఆభరణాలు కిరీటాలను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా నిజమైన బంగారం వాడినట్టు తెలిపారు.